హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీతా లాక్స్. ఈరోజు స్పెషల్గా మీ ముందుకు వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్తో వచ్చాను. చూద్దాం, రండి. వీటికి కావలసినవి ఒక క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, బంగాళదుంపలు, రెండు పచ్చిమిరపకాయలు. వీటిని ఇలా కట్ చేసుకోండి. ముందుగా ఒక పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగుతూ ఉండగా కొంచెం వేగిన తర్వాత దానిలో ఒక టమాటో కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక క్యారెట్ కట్ చేసుకుని వేసుకోండి. క్యారెట్ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చివరగా పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోండి. ఇది కాసేపు అలా వదిలేస్తే కొంచెం ఉడుకుతాయండి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని అవి ఉడికిపోయినాయి చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 1/2 కప్ మైదా పిండి, 1/4 కప్ కార్న్ఫ్లోరు, కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోండి. తర్వాత దీనిలో కొంచెం వాటర్ పోసుకుంటూ లిక్విడ్ లాగా చేసుకోండి. దీనికి 1/4 కప్ వాటర్ పడతాయండి. ఇప్పుడు మనం చేసుకునేదానికి 1/4 కప్ వాటర్ పోసుకుని పలచగా కలుపుకోండి. ఇంకా ఇలా రావాలి, ఇలా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని చిన్న బౌల్లోకి 1-2 స్పూన్లు తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని అది వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇలాగా పలచగా లేయర్స్ కింద దాని మీద వేసుకోవాలి. ఇది నాన్ స్టిక్ పాన్లో అయితేనే వస్తుందండి. ఇలా వేసుకున్న తర్వాత అది కొంచెం హీట్ అయితే గట్టి పడుతుంది. అప్పుడు ఇలా తీసుకోండి. ఇలా చేసుకోవాలి. నేను ఇన్ని చేసుకున్నాను. ఇప్పుడు అవి వేపుకోవడానికి ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు దీన్ని మనం స్టఫ్ చేస్తున్నాము. రోల్స్ మనం చేసుకున్న దాన్ని దానిలో వేసుకుని పిండి తీసుకున్నాం కదండి ఇందాక, ఆ పిండితో ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని రోల్స్ కింద చేసుకోవాలి ఈ టైప్లో. చూడండి, ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా అంటుకుంటుంది. ఇదిగో ఇలా చేసుకోవాలి. తర్వాత చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది, దీనిలో ఇలా వేసుకుని తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. ఇంకో కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఆయిల్ కూడా చేంజ్ అయిపోయింది, క్యారెట్ వేసాం కదా మనం. ఇప్పుడు ఇలా రావాలండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి.
మనకి వెజిటేబుల్ స్ప్రింగ్ రోల్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగో ఇలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మా అబ్బాయి బాగా తిన్నాడు ఇష్టంగా. ఏదో కట్ చేసి చూపిస్తున్నాను మీకు లోపల ఎలా ఉందో. స్టఫ్ అంతా బాగా ఉడికిపోయింది. ఎమ్మీ ఎమ్మీ క్రిస్పీ రోల్స్ రెడీ అయినాయండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.